అమరావతి భూముల విషయంలో ఎక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది జరగలేదన్నారు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు. కోర్టు స్వయంగా చెప్పినా సరే వైసీపీకి బుద్ధి రాలేదన్నారు. మొదటి నుంచి ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో వైసీపీ ఏదో సాధించాలని చూస్తోందని, అసలు క్రయ విక్రయాలనేవి జరగలేదన్నారు. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఇచ్చిన లెక్క ప్రకారం చూస్తే ఒక్క ఎకరం కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదన్నారు నిమ్మల రామనాయుడు. మరి అమరావతిలో 10,000 ఎకరాలు ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని కరప్షన్ ఆఫ్ ఎంపైరియర్ బుక్ లో ఆ రోజు ప్రచురణలు చేశారు పెద్ద పెద్ద అక్షరాలతో. మళ్ళీ అధికారంలోకి వచ్చాక మరి బుగ్గన గారు శాసనసభలో సాక్షాత్తు శాసనసభలో మాట్లాడుతూ ఆ రోజు 10,000 ఎకరాలని చెప్పారు.